ట్రూ ఆఫ్ సర్దుబాటు అదనపు ఛార్జీలు రద్దు చేయాలని స్మార్ట్ మీటర్లు పెట్టవద్దని కోరుతూ ఏలూరు నగర అభివృద్ధి కమిటీ అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో జిల్లా విద్యుత్ శాఖ ఎస్ఈ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి సిపిఎం ఏలూరు కార్యదర్శి పి కిషోర్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు, సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి ఉప్పులూరు హేమశంకర్లు మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిందని తెలిపారు. ప్రతి ఏటా 2,500 కోట్ల రూపాయల విద్యుత్ ఛార్జీల భారాన్ని మోపుతుందని విమర్శించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యుత్ సంస్కరణ చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయడం వల్ల విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెరుగుతున్నాయని విమర్శించారు. సర్దుబాటు, ట్రూ ఆఫ్ అదనపు సర్వీస్ ఛార్జీలు ఇలా రకరకాల పేర్లతో అదనపు ఛార్జీలను వసూలు చేస్తున్నారని విమర్శించారు. విద్యుత్ సంస్థల నుండి యూనిట్ ఖరీదు 3 రూపాయలు ఉండగా అదాని కార్పొరేట్ సంస్థల వద్ద నుండి 10 నుండి 15 రూపాయలకు విద్యుత్ కొనుగోలు చేస్తున్నారని తప్పుపట్టారు. స్మార్ట్ మీటర్లు బిగించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇప్పటికే రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించారని తెలిపారు. ఈ స్మార్ట్ మీటర్లు అదానీ సంస్థ తయారు చేసిందని, అదానీ సంస్థ నుండి 5,000 రూపాయల నుండి 10,000 రూపాయల ఖరీదుతో స్మార్ట్ మీటర్లు కొనుగోలు చేస్తున్నారని విమర్శించారు. స్మార్ట్ మీటర్లకు అయ్యే ఖర్చును విద్యుత్ వినియోగదారుల నుండే వసూలు చేయడానికి రంగం సిద్ధం చేసిందని దుయ్యబట్టారు. ఇప్పటికే రాష్ట్ర ప్రజానీకం ఇంటి పన్ను, నీటి పన్ను, చెత్త పన్నులు అని నిత్యావసర సరుకుల ధరలు పెరిగి ఇబ్బందులు పడుతున్నారని, ఇప్పుడు మరలా కరెంటు ఛార్జీలను కూడా పెంచడం వల్ల ప్రజల పరిస్థితి అగమ్య గోచరమైనట్లు, గోరు చుట్టుపై రోకలిపోటు అయ్యిందని తెలిపారు. కాబట్టి తక్షణమే పెంచిన కరెంటు ఛార్జీలను ఉపసంహరించుకోవాలని, స్మార్ట్ మీటర్ల ఆలోచన విరమించుకోవాలని, సర్దుబాటు, ధూపపత్రం, అదనపు ఛార్జీలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం విద్యుత్ శాఖ జిల్లా అధికారికి సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేశారు. ఏలూరు పట్టణాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఇవాళ అఖిలపక్ష ఆధ్వర్యంలో ఇవాళ ఈ ఎస్సీ గారి ఆఫీస్ దగ్గర ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం అఖిలపక్ష ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇవాళ ముఖ్యంగా సామాన్యుడు నిత్యం వాడే కరెంటు నిత్యావసర సరుకుల్లో ఒక వస్తువులాగా తయారైనటువంటి ఈ పవర్ ఇవాళ మరి వెంటనే కేంద్ర విద్యుత్ సవరణ బిల్లు ఆమోదించిన విధంగా ఇవాళ ఈ రాష్ట్రంలో మొట్టమొదటి పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు సామాన్యుడి మీద మోయలేన భారాన్ని, అంటే గతంలో 1,000 రూపాయలు వచ్చే కరెంటు బిల్లు ఇవాళ 5,000 6,000 వస్తుందంటే మరి మోడీ జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు వెంటనే ఈ పెంచిన ఏదైతే ట్రూ అప్ ఛార్జీలు కానీ సర్దుబాటు ఛార్జీలు కానీ మరి మా స్మార్ట్ మీటర్లు కానీ వెంటనే రద్దు చేయకపోతే గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఆ రోజున విద్యుత్ బిల్లు ఏ విధంగా అయితే జరిగిందో, పెంచిన విద్యుత్ రేట్లుగా ఆ రోజున కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నాలు చేసి మరి విజయం సాధించి ఫ్రీ విద్యుత్ ఆ రోజున ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ హయాంలో. కేంద్ర ప్రభుత్వం 2020 ఇచ్చినటువంటి విద్యుత్ సంస్కరణ చట్టానికి లోబడి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజానీకంపై 2,500 కోట్ల రూపాయల పైగా విద్యుత్ ఛార్జీల భారాన్ని మోపింది. ఈరోజు విద్యుత్ ఛార్జీలు పెంచడం కోసం ఎప్పుడో 2014 సంవత్సరం నుండి ఇప్పటి వరకు కూడా విద్యుత్ సంస్థలకు వచ్చిన లోటును కూడా ఈరోజు సర్దుబాటు ఛార్జీల పేరుతో, అట్లాగే ట్రూ ఆఫ్ ఛార్జీలని, అదనపు ఛార్జీలని, సర్వీస్ ఛార్జీలని ఇట్లా రకరకాల పేర్లు పెట్టి ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారాన్ని రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం మోపింది. కానీ 5,000 నుంచి 10,000 రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు అదాని సంస్థ నుంచి ఈ మీటర్లు కొనుగోలు చేస్తున్నారు. ఈ భారాన్ని కూడా రానున్న కాలంలో ప్రజల మీద వేయటం కోసం రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తూ ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రజలపై భారాలు వేసేటువంటి విద్యుత్ సంస్కరణని వ్యతిరేకిస్తూ, పెంచిన కరెంటు ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ, స్మార్ట్ మీటర్ల ఆలోచనని రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలనేసి అఖిలపక్ష పార్టీల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. కరెంటు ఛార్జీల పేరిట విపరీతమైన దోపిడీకి జగన్మోహన్ రెడ్డి గారు తెరదీశారని ఈ సందర్భంగా మేము ఆయనకి గుర్తు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో గత ప్రభుత్వంలో గతంలో 2019 పూర్వం 300 200 వచ్చే కరెంటు బిల్లు ఇవాళ 2,500 3,000 వచ్చే పరిస్థితి ఉంది. 600 700 వచ్చే కరెంటు బిల్లు 6,000 7,000 వచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీటిలన్నిటికీ అనేక కారణాలని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. సర్దుబాటు ఛార్జీలు, ట్రూ అప్ ఛార్జీలు, సర్వీస్ ఛార్జీలు, విద్యుత్ సుంకం, అసలు కరెంటు బిల్లులో వాడిన యూనిట్ల కన్నా ఈ అదనపు ఛార్జీలకి రాష్ట్ర ప్రజలు కట్టే డబ్బులు ఎక్కువ అని మేమంతా అభిప్రాయపడతా ఉన్నాం. సంక్షేమం పేరిట ప్రజల నుంచి ఈ విధమైన దోపిడీని గత ముఖ్యమంత్రులు ఎవరో చేయలేదు. ఖచ్చితంగా ఇది జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి ప్రజలపై వేస్తున్న విద్యుత్ భారాలను తక్షణమే ఉపసంహరించాలని, లేని పక్షంలో ఏదైతే అఖిలపక్షం తరపున ఇప్పుడు చేస్తున్న పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం.